తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సాయం గురించి చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై సైతం చర్చించనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటీవలే గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సర్కార్ దానిపై పునఃపరిశీలన చేస్తున్నట్టు తెలుస్తోంది. మార్పులు చేర్పున అనంతరం ప్రభుత్వం మరోసారి గవర్నర్కు సిఫార్సు చేయనుంది. మార్చి 12న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సాయం గురించి చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై సైతం చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవలే గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సర్కార్ దానిపై పునఃపరిశీలన చేస్తున్నట్టు తెలుస్తోంది. మార్పులు చేర్పుల అనంతరం ప్రభుత్వం మరోసారి గవర్నర్కు సిఫార్సు చేయనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కరస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ. సచివాలయం కేంద్రంగా 12వ రోజున చాలా కీలకమైనటువంటి కేబినెట్ సమావేశం జరగబోతుంది. సమావేశంలో ప్రధానంగా మంత్రివర్గ మండలంలో ముఖ్యంగా ఈ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలపై చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకటి ముఖ్యంగా ఇందిరా మిల్లుకి సంబంధించి, అంటే రేపు ఇందిరా మిల్లు రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఆ ఇందిరా మిల్ల పథకానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ తీసుకోవాల్సినటువంటి విధి విధానాలు, అదేవిధంగా మరొక వైపు 6 గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మికి సంబంధించి ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామనేటటువంటి గ్యారంటీకి సంబంధించినటువంటి ఆ విధి విధానాలను కూడా ఈ తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఖరారు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాంతో పాటు మరొకవైపు మరికొన్ని కొత్త పథకాలను అమలు చేసే దిశగా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకవైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గ్యారంటీలు అమలు చేస్తూ మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అంతా కూడా ప్రజలకు అండగా ఉంటుంది, కొత్త పథకాలు సైతం ప్రవేశపెట్టమని కూడా ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో కేబినెట్ లో కొన్ని కీలకమైనటువంటి అంశాలపై చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ నాగేంద్ర.